ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ కోసం మనం ఎండిఎం లేని ట్యాబ్స్లో ఎలా ఏపీకేస్ ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్గా మనకి స్టేట్ ఆఫీస్ వాళ్ళు పంపించిన రెండు ఏపీకేస్ని ఒక పెన్ డ్రైవ్లో మనం కాపీ చేసుకుంటాం. అది కాపీ చేసుకొని ఓటీజీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి ట్యాబ్కి కనెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఫైల్ ఫోల్డర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కిందకి రాగానే యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కిందకు వస్తే సీజీ వన్ ఏపీకే అండ్ ఫోల్డర్ కాపీ ఏపీకే అని రెండు ఉంటాయి. మొదటగా మనం ఫోల్డర్ కాపీ ఏపీకేని ఫస్ట్ క్లిక్ చేయాలి. జిప్ స్లేట్ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి జిప్ స్లేట్ మీద క్లిక్ చేయాలి, యాక్సెస్ ఇవ్వాలి, అలో యాక్సెస్ మీద క్లిక్ చేయాలి. సో బ్యాక్కి 2 times రాగానే మనకి ఇక్కడ ఒక ఐకన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ ఐకన్, దాని మీద క్లిక్ చేయాలి. సో జిప్ స్లేట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకి కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మనం ఫస్ట్ ఇలా బ్యాక్ వచ్చి ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి సీజీ V1 ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సీజీ స్లేట్ V2B మెయిన్ ఏపీ ఎగ్జామ్ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తాము. ఇలా ఇమేజెస్ అన్నీ మీకు కనిపిస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలాగే మళ్ళీ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ దగ్గరికి రావాలి. దీని మీద క్లిక్ చేసి మనం సీజీ ఏపీకే దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాము. వెంటనే ఓపెన్ చేసేసి వైల్ యూజింగ్ ద యాప్ కొడతాము. సో మనకి ఇలాగా ఏపీకే మామూలుగా పుష్ అయిన వాటిలో ఎలా ఉంటుందో అలాగే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. థ్యాంక్ యూ.